ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీ బిన్నీని వెల్కమ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అటుకుల లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, పిస్తాపప్పు, బాదం, 3 యాలకులు, కర్బూజా గింజలండి, తగినంత నెయ్యి, 100 గ్రామ్స్ అటుకులండి, 50 గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నానండి. ఇప్పుడు తయారు చేసే విధానం, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం 1 స్పూన్. నెయ్యి కరగంగానే డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి వేయించుకుందామండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి, పెద్దవైతే పిన్ని తినాడేమో అనేసి. ఇప్పుడు ఈ కర్బూజా గింజలు వేసేస్తున్నానండి. ఈ ప్యాన్లో ఇవి డ్రై ఫ్రూట్స్ వేసాను కదా, ఇందులోకి నెయ్యి ఉంది కదండి ప్యాన్లో. ఇప్పుడు అటుకులు వేసేసుకుందాం, వేసి వేయించుకుందాం. అటుకులు కొద్దిగా వేయించుకుందామండి నెయ్యిలో. చూడండి బిన్ని ఎలా ఆడుకుంటున్నాడు. హ్యాపీ కృష్ణాష్టమి చెప్పమ్మా. కృష్ణాష్టమి మీ స్కూల్లో అందరు వేసుకొచ్చారా కృష్ణుడి వేషాలు? బిన్నికి వేయలేదండి ఇయర్. వేసుకున్నారా? వేసుకోలేదా? ఏ వేయించుకుందాం బాగా. కృష్ణుడికి ఇష్టమైనవండి అటుకులు, అందుకే కృష్ణాష్టమి సందర్భంగా నేను అటుకుల లడ్డూలు చేస్తున్నాను ఈరోజు. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకుందాం. కొద్దిసేపు ఆరనిద్దామండి, ప్యాన్ గాలికి పెడదాం, ఆరుతుంది. చల్లారాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం, కొంచెం బరక బరకగా అండి, చాలా స్మూత్గా కాకుండా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి స్మూత్గా కాకుండా. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మిక్సీ పట్టుకుందాం. ఈ యాలకులు ఉన్నాయి కదా పౌడరు, ఇందులో వేసేసుకుందాం. ఇదిగో ఈ యాలకులు ఉన్నాయి కదండి, ఇవి కూడా ఇందులో వేసి మిక్సీ పట్టేస్తాను. ప్యాన్ పెట్టి బెల్లం వేసేసుకుందామండి. బెల్లం అంతా వేసుకుందాం, కరిగేదాకా కరగనిద్దాం కొద్దిసేపు. కొన్ని వాటర్ వేద్దామండి, ఒక్క చుక్క వాటర్ వేద్దాం. చూడండి బెల్లం అంతా బాగా మెల్ట్ అయిపోయింది. నేను ఎందుకంటే 2-3 చుక్కలు వాటర్ వేసుకున్నాను లడ్డూలు కట్టేటప్పుడు తొందరగా గడ్డ కట్టకపోతుందండి, అందుకే 2-3 డ్రాపులు వాటర్ వేసాను అంతే. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం, కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు అటుకులు పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ వేసేసుకుందాం ఇందులో. చూడండి వేసాను, ఇది బాగా కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా సెట్ అయిపోయిందో, బాగా కుదిరింది కదా. ఇప్పుడు వేసేసుకుందాం, డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్ని వేసాను. కిస్మిస్ నేను నెయ్యిలో వేయించలేదండి, అలాగే వేసేస్తాను డైరెక్ట్గా, బాగుంటుంది. రెడీ అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని లడ్డూలు చుట్టేసుకుందాం ఫాస్ట్గా. బాగా కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత ఫాస్ట్గా ఉండలు చేసేసుకోవాలి. ఇలా తీసుకొని మనకు చేతికి వచ్చేంత వరకు కొంచెం చల్లగా అయితే ఇట్లా. ఫ్రెండ్స్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డూలు రెడీ అయిపోయాయండి. లడ్డూలు కట్టుకునేటప్పుడు సరిగా రాకపోతే కాచి చల్లార్చిన పాలు ఉంటే అవి చిలకరిస్తా కట్టుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి లడ్డూలు అనేవి. నేనైతే అలా పాలు వేయలేదండి, డైరెక్ట్గా వేడి మీద ఫాస్ట్గా కట్టేసుకున్నాను లడ్డూలు అనేవి. ఓకే ఫ్రెండ్స్, బిన్నీ టాక్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది క్లిక్ చేయండి, నేను పంపే నోటిఫికేషన్స్ వస్తుంటాయండి మీకు. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.